ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి బీట్రూట్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల లాభాలు చేకూరుతాయి కదా, దాన్ని పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలాంటి లాలీపాప్ లాంటి రెసిపీస్ చేయాలి మనం. ఆ రెసిపీ ఏంటో ఒకసారి చూద్దామా? తప్పనిసరిగానమ్మా. పిల్లలకి లాలీపాప్ లాంటి ఒట్టి పంచదార, అందులో కొంచెం స్పైసీగా ఉండాలంటే కొన్ని కలిపేసేదో పెడుతుంటారు. ఇక్కడ మనం బీట్రూట్ ని బేస్ గా తీసుకుని ఇందులో మామిడికాయ పొడి వేసి తీపి కొరకు తేనె వేసి దీంతో వాళ్ళకి బాగా ఇష్టం అయ్యే విధంగా లాలీపాప్ చేసామనుకోండి, పంటికి ఏమాత్రం ఒంటికి నష్టం లేకుండా, పిల్లలకి ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అవ్వకుండా టేస్టీగా ఉండే విధంగా మనం చేయొచ్చు. వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ మనం ఇవ్వాలి, కానీ ఆరోగ్యకరంగా చేసి ఇవ్వాలనే కాన్సెప్ట్ కోసం చూపిస్తున్నాం. బీట్రూట్ లాలీపాప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ దుంప 1, పచ్చిమామిడికాయ చెక్క, నానపెట్టిన పండు ఖర్జూరం ముక్కలు 1/4 కప్, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఎండపెట్టిన మామిడికాయ పొడి 2 టేబుల్ స్పూన్లు. ముందుగా మనం తీసుకున్న బీట్రూట్ని ముందు పక్క వెనక పక్క అట్లా తొడుము కట్ చేసేసి తొక్క చెక్కేస్తాం. ముక్కలుగా కోసేసి ఆ బీట్రూట్ ముక్కలు పక్కన పెడతాం. అట్లాగే పచ్చిమామిడికాయ కూడా తొక్క తీసేసి ఆ మామిడికాయ ముక్కలు కూడా చిన్న కోస్తాం. ఎందుకంటే బీట్రూట్లో న్యాచురల్గా సాల్ట్ టేస్ట్ అనిపిస్తుంది. పులుపు కనుక కలిస్తే చాలా బాగుంటుంది. తీపి కూడా వేస్తాం కాబట్టి పులుపు తీపి బీట్రూట్ కాంబినేషన్లో లాలీపాప్కి 3 బాగుంటాయి. ఈ 2 రకాలుగా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ముక్కా చెక్కలాగా నలగనివ్వాలి. అందులో నానపెట్టిన పండు ఖర్జూరం ముక్కలు వేసేసాం, తేనె వేసేసాం. ఈ 2 వేసేసరికి ఖర్జూరంలో ఉండే తేమ వల్ల తేనె వల్ల పేస్ట్ లాగా అయిపోతుంది బీట్రూట్ అంతా కూడా. పొయ్యి మీద ఒక చిన్న పాత్ర పెట్టి అందులో ఈ బీట్రూట్ పేస్ట్ అంతటిని వేసేసి సన్నసెక మీద కదుపుకుంటూ వేగనివ్వాలి. ఆ బీట్రూట్లో నీటి శాతం అంతా తగ్గి దగ్గరకు రావాలి పాకంలాగా. చూడండి, గరిటికి గిన్నె కూడా అంటుకోనట్టుగా అది రావాలి. హల్వా మనం చేసుకునేటప్పుడు చూస్తాం కదా ఎలా ఉంటుంది, సేమ్ ఆ రకంగా వచ్చేటప్పుడు ముద్దలాగా దగ్గరకు రానిచ్చాక ఆ బీట్రూట్ ముద్దను తీసుకుని బౌల్లో పెట్టుకుంటాం. పక్క ప్లేట్లో గార్నిషింగ్ చేయడానికి మామిడికాయ పొడి వేసేసి ఉంచాం. బీట్రూట్ లాలీపాప్పుల్లాగా అట్లా చిన్న సైజు ముద్దల్లాగా గుండ్రంగా చేసుకుని మామిడికాయ పొడిలో వేసి దొల్లించాలి. అట్లా పైకి పుల్ల పుల్లగా లోపల తీతీగా ఉంటుంది కాబట్టి కాంబినేషన్ బాగుంటుంది. వాటిని మామిడికాయ పొడిలో రోల్ చేసేసి ప్లేట్లో పెట్టేస్తాం. పైన టూత్ పిక్ ఒక దాన్ని అట్లా గుర్చేస్తే పిల్లలు నోట్లో పెట్టుకుని చప్పరించడానికి బాగుంటుంది అన్నమాట. మగవారికి ఉండే ఈ వృషణాల్లో 900 ట్యూబ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఈ 900 ట్యూబ్స్లో ఒక్కొక్క ట్యూబ్యూల్ ఎట్లా ఉంటుందంటే 50 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. వాటి నుండి ఈ వీర్య కణాల తయారీ కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంటాయి అన్నమాట. ఒకసారి మగవారు స్త్రీతో కలిసి లోపల వీర్యం విడుదల చేసినప్పుడు 20 కోట్ల వీర్య కణాలు ఒక్కసారి విడుదలైనప్పుడు వెళ్ళిపోతాయి లోపలికి. సంతానోత్పత్తి కావాల్సింది 1, కానీ 20 కోట్లు వదలటం జరుగుతుంది. ఆ 20 కోట్లు ది బెస్ట్ సెలెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అట్లాగే ఆడవారికి కూడా ఎగ్స్ రిలీజ్ అయినప్పుడు ది బెస్ట్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అలా ఉంటుంది మెకానిజం. ఒకసారి వీర్య కణాలు గర్భాశయంలో వదలబడిన తర్వాత 2 రోజుల వరకు సుమారుగా మ్యాక్సిమం జీవించగలుగుతాయి. వాటి ఆయుష్ మ్యాక్సిమం 40 అవర్స్, కొంచెం ఏదైనా ఉంటే 48 అవర్స్ వరకు కొన్ని ఉండే ఛాన్సెస్ ఉంటాయి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.